నమస్తే చివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ గేట్ ద వే చిన్న స్టోరీతో వీడియో స్టార్ట్ చేద్దామండి ఒకసారి ఒక అక్క ఒక తమ్ముడు కలిసి బీచ్కి వెళ్ళారు తమ్ముడు గులకరాలను పోగు చేస్తే అక్క ఏమో గవ్వలు నేర్కొంది అక్క గవ్వలను చూసిన తమ్ముడికి ఆ గవ్వలు కావాలి అనిపించింది దాంతో అక్క దగ్గరికి వెళ్ళి అక్క నేను ఆ గొలకరాళ్ళ నీకు ఇచ్చేస్తాను నువ్వు నీ గవ్వలు నాకు ఇస్తావా అని అడిగాడు అక్క ఒప్పుకుంది అప్పుడు తమ్ముడు అందంగా మృదువుగా ఉన్న ఒక గొలకరాయిని ఉంచేసుకొని మిగిలినవన్నీ వాళ్ళ అక్కకి ఇచ్చేశాడు అన్నమాట ప్రకారం వాళ్ళక్క తన దగ్గర ఉన్న గవ్వల్ని తమ్ముడి చేతిలో పెట్టింది ఆ రోజు రాత్ర టైం పన్నెండు అవుతుంది కానీ తమ్ముడికి నిద్రపడలేదు ఎందుకో తెలుసా తనలాగే వాళ్ళక్క కూడా అందమైన గవ్వనుంచేసుకొని మిగిలిన గవ్వలిచ్చిందేమో అని ఆ తమ్ముడి అనుమానం వాళ్ళక్క గదిలోకి వెళ్ళి చూశాడు వాళ్ళక్క ప్రశాంతంగా పడుకుంది కానీ ఆ తమ్ముడికి మాత్రం నిద్రపట్టట్లేదు ఈ కథ బట్టి మీకు రెండు విషయాలు చెప్తానండి మొదటిది పచ్చకామి వచ్చినోడికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అలాగే తప్పులు చేసేవాడికి ఎదుటి వాళ్ళు తప్పు చేసినా చేయకపోయినా తప్పుడు మనుషుల్లాగే కనిపిస్తారు కారణం వాళ్ళలాగే ఇతరులు కూడా తప్పులు చేస్తారు అనుకుంటారు కాబట్టి రెండోది ఏ బంధమైనా నిలబడాలి అంటే కావాల్సింది నమ్మకం మనం మన వాళ్ళ పట్ల నమ్మకంగా ప్రవర్తించినంతకాలం మనకు ఆనందం ఉండదు ఎందుకంటే మన వాళ్ళు కూడా మన పట్ల నమ్మకంగా ప్రవర్తించట్లేదేమో అని అనుమానం వస్తుంది కాబట్టి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ద వేని సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు కొత్త కొత్త వీడియోస్తో మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాను